సిఎంఆర్ షాపింగ్ మాల్ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఫెస్టివ్ ఫ్యాషన్. లక్కీ విన్నర్ మీరేనేమో చూసుకోండి. మళ్ళా హైడ్రా అధికారులు వందల మంది పోలీసుల సమక్షంలో నల్ల చెరువు మీదకి వచ్చి అందులో చిన్న చిన్న షెడ్లు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నటువంటి అనేక మంది షెడ్లను ఇళ్లను కూల్చివేయడం జరిగింది. ఆ తదుపరి నేను వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు శివయ్య సాయిలు అన్న కొడుకు మహేందర్, సార్ ఈ భూమి మేము కొనుక్కున్న భూమి, అనేక సంవత్సరాలుగా ఉంటున్న భూమి, మా పట్టా భూమి మీదకి వచ్చి మా షెడ్లు కూలగొట్టే అధికారం వీళ్ళకి ఎవరిచ్చిండ్రు? ఈ మేమేమి ఇల్లీగల్ భూములు కాదు, మేమేమి ఆక్రమించుకున్న భూములు కాదు అని కన్నీరు మున్నీరైంది. ఆ రోజు వందల మంది ఫ్లెక్సీ షాపులు నడుపుకునే వాళ్ళు, టెంట్ సామాన్ వేసుకొని నడుపుకునే వాళ్ళు, క్యాటరింగ్ నడుపుకునే వాళ్ళు, అంటే మామూలు కార్పెంటర్లు, మామూలు ఏడుపు కాదు అసలు. కాళ్ళ మీద పడి వదిలిపెట్టకుండా, సారు మేము లక్షల రూపాయలు కోట్ల రూపాయలు నష్టపోయినాం, మా కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పడ్డాయి సారు, మీరే కాపాడని చెప్పి దుఃఖించాలి. పాపం సాయిలు కూడా నా మీదకి వచ్చి చేతులు పట్టుకొని, బిడ్డ కాపాడు బిడ్డ, నువ్వే కాపాడు బిడ్డ అని చెప్పాడు. కానీ ఏ భూమి అయితే తల్లి తండ్రి సాయిలు యొక్క ఇప్పుడు చనిపోయిన బుచ్చమ్మ బిడ్డలకు ఇచ్చిందో, ఆ బిడ్డలు అల్లుళ్ళు మా భూమి పనికిరాడు కదా అమ్మ అని చెప్పి అన్నప్పుడు బావురమని ఇవాళ సూసైడ్ చేసుకోవడం జరిగింది. బుచ్చమ్మది ఆత్మహత్య కాదు, బుచ్చమ్మను తెలంగాణ సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే హత్య చేసినట్టుగా భావిస్తూ ఉన్నాం మేము. ఇవాళ ఇది సర్కారీ హత్య. గతంలో మొన్న కూడా ఇట్లనే ఒక ఆమె గుండాగిపోయి చనిపోయిందని చెప్పిన వార్తలు విన్నాం. అనేక మంది వేలాది మంది హైదరాబాద్ గడ్డ మీద చెరువుల పక్కబడిన వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ స్థలాల్లో 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ బిక్కుమంటూ బతుకుతున్నారు. శనివారం వచ్చిందంటే, ఆదివారం వచ్చిందంటే కంటి మీద కునుకు లేకుండా, పొయ్యి మీద కుండ పెట్టకుండా ఇవాళ దిగాలమని బతుకుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ మూసి ప్రక్షాళన పేట కూడా 50 ఏళ్ల క్రితం చైతన్యపూరి 50 ఏళ్ల క్రితం 60 ఫీట్ల పైన ఉంటుంది, సుక్క నీళ్ళు వచ్చే ప్రసక్తి లేనే లేదు. అలాంటి వాడికి కూడా 5 కోట్లు పెట్టి కట్టుకున్న ఇండ్లు, 2 కోట్లు పెట్టి కట్టుకున్న ఇండ్లకు మీరు ఖాళీ చేయాలే, మీకు 5 లక్షల రూపాయల 7 లక్షల రూపాయల డబుల్ బెడ్ ఇప్పిస్తామని చెప్పి పోలీసు వాళ్ళు రెవెన్యూ అధికారులు వాడు హింస పెట్టిన తీరు చూస్తే బావురమన్నది. గత 45 రోజులుగా నల్ల చెరువు కావచ్చు, అస్మత్పేట చెరువు కావచ్చు, కుకటపల్లి చెరువు కావచ్చు, ఇవాళ మా బోరమండలం ఉన్న చెరువు కావచ్చు, పిర్జాదిగూడలో ఉన్న చెరువు కావచ్చు, అనేక చెర్లలో వందల స్ట్రక్చర్స్ కూల్చివేసి ఇలా హైడ్రా అధికారులు మాకెవరిని అడగాల్సి అక్కర్లేదు, ఎవరికి నోటీసులు ఇవ్వాల్సి అక్కర్లేదు, మేమే సుప్రీం రేవంత్ రెడ్డి మాకు అండగా ఉండని చెప్పి హంకారపూరితంగా ఇవాళ వివరిస్తున్నారు. మాకు అనిపిస్తుంది రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజలు ఏడిపించి వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూసి ఒక సాడిస్ట్ లాగా తాను మాత్రం ఇలా సంతోషాన్ని పొందుతున్నట్టు కనపడతా ఉంది. ఇలా రాజు, ఆయన ఒక రాజులాగా, చక్రవర్తిలాగా, నిజాం సర్కారులాగా గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, అనేక ప్రభుత్వాలు చూసినాం, కానీ ఇట్లాంటి ప్రజలు నేడిపించుకొని ప్రజల దుఃఖాన్ని చూసి సంతోషపడే ముఖ్యమంత్రి కేవలం రేవంత్ రెడ్డి గారు మాత్రమే కనపడతా ఉన్నారు. 6 నెలల కాలంలోనే ఇవాళ 6 రకాల తప్పుడు నిర్ణయాలు తీసుకొని ప్రజలు వేధించినటువంటి ముఖ్యమంత్రి, కేర్ఫుల్గా ఉండండి. మీది శాశ్వతమైంది కాదు, మీకు ఇచ్చింది అధికారం 5 ఏళ్ల కోసం ఇచ్చారు, 5 ఏళ్ల కోసం ఇస్తే ఇలా 5 అంగళ్ళు చేసి తెలంగాణ పైన ఉసురు పోసుకుంటున్నావు, మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నాకు అనిపిస్తూ ఉంది రేవంత్ రెడ్డిని చూస్తే సంజయ్ గాంధీ గారు గుర్తొస్తున్నారు. ఢిల్లీలో టర్క్మెన్ గేట్ కాడ వేలాది మంది పేదల ఇళ్లను కూల్చేసి ఆనాడు సంజయ్ గాంధీ గారు ఇలా మారుతి కంపెనీకి ఆ భూములు కట్టబెట్టిండు. ఇవాళ మాకు అనిపిస్తూ ఉంది ఇలా వేలాది మంది పేదల ఇళ్లు కూల్చివేసి పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఇలా మూసి ప్రక్షాళన అంటే మేము అనుకున్నాం, వరదలు రాకుండా ప్రక్షాళన చేస్తారని అనుకున్నాం, మురికి లేనటువంటి మంచి నదిని చేస్తారని అనుకున్నాం, కానీ 50 ఏళ్ల క్రితం కట్టుకున్న కాలనీలకు కూడా ఆర్బిఎక్స్ రివర్ బెడ్ అని చెప్పి ఇవాళ ఇండికేట్.
రేవంత్ రెడ్డి సర్కారు ప్రజలకిచ్చిన హామీలను పరిష్కరించే దమ్ము లేక ఇవాళ డైవర్ట్ చేసే ఉద్దేశంతో, వేల కోట్ల రూపాయలు సంపాదించిన ఉద్దేశంతో ఇవాళ ఇట్లాంటి దుర్మార్గాన్ని కొడుకడుతుంది. మేధావులారా, ఇవాళ నిన్న మొన్న దాకా గొప్ప పని చేస్తుందని చెప్పి భావించేటువంటి మీ రకరకాల పర్యావరణవేత్తలారా, ఆలోచించేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆ బాధితులకు అండగా ఉంటుంది. ఇలా ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలారా, మీరు భయపడకండి, మీ వెంట మేము ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొకసారి బుచ్చమ్మది ఆత్మహత్య అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ బుచ్చమ్మ సావుకు కారణం రేవంత్ రెడ్డి సర్కార్, ఇది సర్కార్ హత్య మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.